ప్రజలు ఏమి కోల్పోయారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది చెప్పాల్సిన బాధ్యత మనకుంది స్వార్థ రాజకీయాల కోసం కుటుంబ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించాడో చెప్తాం కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎలా అమ్ముడుపోయాయో వివరిస్తాం ప్రతిపక్షమే లేక ఇక దిక్కే లేక కేసీఆర్ కే ఇక ఓట్లు వేయాల్సిన అవసరం లేదు ప్రజలకు నిజంగా సేవ చేయడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వచ్చిందని ఉందని మేము ఒక ఆల్టర్నేటివ్ అని ప్రజలకు నమ్మకాన్ని ఈ పాదయాత్ర ద్వారా కలిగిస్తాం సరిగ్గా ఈ రోజు నుంచి నెల రోజులకు అక్టోబర్ 20వ తేదీన ఈ పాదయాత్ర మేము మొదలు పెట్టబోతున్నాం వైఎస్ఆర్ గారు ఆయన ప్రజా ప్రస్థానం ఏ చేవెలలో అయితే మొదలు పెట్టాడో మా ప్రజా ప్రస్థానం కూడా అదే చేవెలలో మొదలు పెట్టబోతున్నాం జిహెచ్ఎంసి మినహాయించి మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలు కవర్ చేస్తూ దాదాపు 90 నియోజక వర్గాలను తాకుతూ అన్ని పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ చేవెలలోనే ఈ పాదయాత్రను పూర్తి చేస్తాం ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు కేసీఆర్ గారు మోసపోయిన విద్యార్థులు నిరుద్యోగులు ఈ రోజు వరకు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు వారి తరపున పోరాడడానికి మేము ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి వారి కోసం నిరాహార దీక్షలు చేస్తున్నాం కేసీఆర్ గారు ఈ లోపల నోటిఫికేషన్లు ఇవ్వని పక్షంలో పాదయాత్రలో కూడా ఈ నిరాహార దీక్షలు మంగళవార నిరాహార దీక్షలు కొనసాగుతాయి ప్రజల కష్టాలు వింటూ వారికి మేమున్నామని వారి తరపున పోరాడతామని వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తీసుకొస్తామని వారిలో ఆశ బ్రతికించడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రతి పల్లెకు వెళ్తాం ప్రతి గడప తడతాం అందరినీ కలుస్తాం థాంక్ యూ అన్ని జిల్లాలలో నుంచి పాదయాత్ర సాగుతుందని వీళ్ళు స్టార్టింగ్ చేవెల్ల తర్వాత నల్గొండ నల్గొండ తర్వాత ఖమ్మం ఖమ్మం నుంచి పైకెళ్ళి ఆదిలాబాద్ నిజామాబాద్ కిందికి వచ్చి మహబూబ్ నగర్ అయిపోయి చేసుకుని మళ్ళీ చేవెళ్ళకు వస్తాం పాదయాత్ర గురించి అడగండి అన్న ఎన్నిసార్లు చెప్పాలన్నా
So ఇది పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం బిట్వీన్ 12 and 15 కిలోమీటర్స్ రోజుకు కనీసం ఒక సంవత్సరం ఉంటుంది కంటిన్యూ రోడ్ల మీద బతుకుతాం ఎవరు చెప్పారు వాళ్ళు అలాగే చెప్తారు కదా వాళ్ళకేం ఫామ్ హౌస్లో హాయిగా ఉన్నారు వాళ్ళు అలాగే చెప్తారు మధ్య మధ్యలో ఉంటాయమ్మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ